అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా వెల్కమ్ టు మన సంతారెడ్డి స్టూడియో ఈ రోజు మీకు సంతారెడ్డి చూపించే సారీస్ ఏంటంటే జూట్ చెందేరి సో జూట్ చెందేరిలు ఏంటంటే అన్ని కూడా కొంచెం లైట్ కలర్స్ వస్తాయి పేస్టల్ కలర్స్ వస్తాయి సో వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ నేను కట్టుకున్న శారీతో మొదలు పెడతాం రోజు ఇదే రొటీన్ డైలాగ్ కొట్టాలి తప్పదు బికాజ్ ఇట్లానే కదా స్టార్ట్ చేయాలి ఇంకా వేరే లాగా అయితే స్టార్ట్ చేయలేం కదా మీకు మాత్రం బోర్ వస్తుండొచ్చు ఏమైనా మార్చడానికైతే ట్రై చేస్తా సో ప్రస్తుతం ఫస్ట్ కలర్ నేను చూపించే వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ సో సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది అంటే ఇట్లా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అదైతే తర్వాత చూద్దాము మధ్యలో ఈ మోటివ్స్ చూస్తున్నారా మంచిగా ఉన్నాయి కదా ఇట్లా థ్రెడ్ బంచెస్ లాగా అన్నీ కూడా వీవింగ్ అన్నట్టు ఇట్లా ప్రింట్ లాగా కాదు అండ్ ఈ ఎడ్జ్ లో వచ్చేసి బార్డర్ కూడా మంచిగా ఉంది గోల్డ్ మంచి యాంటిక్ గోల్డ్ లాగా చిన్న బార్డర్ ఉంది ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఇట్లా స్ప్రెడ్ అయ్యే టెక్స్చర్ కాదు కొందరికి ఇట్లా మొత్తం స్ప్రెడ్ అవుతే నచ్చదు కదా నాకు కూడా నచ్చదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అండ్ నేను ఇంకా మంచి కట్టుకుంటే యాక్చువల్ ఒకసారి ప్లీజ్ చూపిస్తా ఇంకా మంచి కట్టుకుంటే ఈ బంచెస్ అనేది మంచిగా వస్తుండే నేనేదో ఆగమాగం కట్టేసా అవన్నీ లోపల దూరినాయి బట్ కట్టేటప్పుడు ఏంటంటే ఈ సారే కాదు ఏ చీరనైనా ఇట్లాంటి బంచెస్ మోటివ్స్ ఉంటాయి కదా అది నీట్గా అంటే మనం కుర్చీలు పెట్టుకున్నప్పుడు పైకి వచ్చేలాగా కట్టుకుంటే మంచిగా కనబడతాయి అవి ఉన్నదే దానికోసం కదా తర్వాత ట్రాన్స్పరెంట్ అంటే మరీ పెద్దగా అయితే లేదు నేను క్యారీ చేసేలాగా ఉంది నేను కాంట్రాస్ట్ వేసుకున్నా కాబట్టి మీరు కూడా ఇట్లా కాంట్రాస్ట్ ట్రై చేయొచ్చు ఆరల్స్ ఇందులో బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది ఈ కొంగు పాట అయితే ఇంతనే వస్తుంది చిన్నగా వస్తుంది కదా ఇట్లా వచ్చిన తర్వాత ఈ బార్డర్ ఏదైతే ఉందో అది చేతులకి సో ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని లేకపోతే చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా ఇది బాగుంటుంది సెల్ఫ్ రావడం వల్ల ఏంటంటే ఎక్కువ ట్రాన్స్పరెంట్ అప్పుడు అనిపించదు సింగిల్ కూడా క్యారీ చేయొచ్చు అట్లయితే సో మొత్తం చీర డీటెయిల్స్ చెప్పినా చెందిరి మనకి జూట్ ఫ్యాబ్రిక్లో వచ్చింది ఫస్ట్ టైం మాత్రం డెఫినెట్గా డ్రై వాష్ చేయాలి తర్వాత అంటే ఆల్మోస్ట్ ఎక్కువ డ్రై వాష్ ఇస్తేనే టెక్స్చర్ వైజ్ అయితే బాగుంటుంది బికాస్ కొంచెం బయటికి వెళ్ళడానికి ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదానికైనా ప్రిఫర్ చేయొచ్చు హైట్ లెంత్ విడ్త్ ఎవ్రీథింగ్ ప్రాపర్ చెక్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే 2950 సో వన్ బై వన్ దీంట్లో ఏమున్నాయో చూద్దాం సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇది పేస్టల్లో ఇట్లా వచ్చింది బంచెస్ కూడా చూస్తుండ్రా ఈ బంచెస్ గమనించండి డిఫరెంట్గా ఉన్నాయి మిగతా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది బార్డర్ ఎట్లా ఇక్కడ కనిపిస్తుంది పళ్ళు ఎట్లా ఉంటుంది అంటే నేను కట్టుకున్న శారీలో కనిపిస్తుంది కదా సో ఇంకా డీటెయిల్ ఏం లేదు కాబట్టి ఓపెన్ చేయట్లేదు ఇవన్నీ కూడా ప్రైస్ 2950 అండ్ లైక్ చెప్పినా కదా వాష్ ఎవ్రీథింగ్ హైట్ విడ్త్ ఎవ్రీథింగ్ చెప్పినా కాబట్టి నెక్స్ట్ చూపిస్తా బంచెస్ అయితే చూసింది కలర్ చూసింది ఇదైతే పిస్తా గ్రీన్ ఇది కొంచెం బ్లూ షేడ్ సంబంధించిన పేస్టల్ బ్లూ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి బేబీ పింక్ అండ్ ఈ బంచెస్ కూడా ఇందాకట్లాగా ఉన్నాయి బంచెస్ వచ్చి మంచి బేబీ పింక్ పైన మనకి పింక్ కానీ ఇక్కడ ఆరెంజ్ డిఫరెంట్ టూ షేడ్స్ ఇందాక దాంట్లో కూడా అట్లనే ఉన్నాయి టూ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ వచ్చేసి సో ట్రాన్స్పరెంట్ ఎవరికీ చెక్ చేసిండ్రు కాబట్టి ఇంకా టూ మచ్ చూపించట్లేదు ఈ ఒక్క ఇది ఇంకొక శారీ వచ్చేసి ఆల్ ఓవర్ లాగా ఉంటుంది కాబట్టి నేను ఓపెన్ చేస్తాను బికాస్ కంప్లీట్ ఆల్ ఓవర్ లాగా ఉంటుంది అదేంటో మీకు కూడా తెలుస్తుంది ఈ వీవింగ్ ఏదైతే థ్రెడ్ వీవింగ్ ఉందో శారీ మొత్తం తరోగా ఉంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి డల్ క్రీమ్ కలర్ షేడ్ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ మంచిగా పైన మంచిగా కనిపిస్తుంది కాపర్ మనకి కాపర్ లాగా ఉంది కదా లైక్ జరీ వచ్చేసి అండ్ అడిషనల్గా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ వచ్చేసి చిన్న చిన్న పువ్వులు ఆల్ ఓవర్ డిజైన్ పైన కింద వచ్చేసి కడ్డీ బోర్డర్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ సో దీనికి మాత్రం మీరు బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు మీ దగ్గర ఉన్న పింక్ కానీ ఆరెంజ్ కానీ లేకపోతే మల్టీ కలర్ ఏదైనా మల్టీ కలర్ అయితే అవాయిడ్ చేయండి బికాస్ ఎట్లాగో టూ టూ కలర్స్ వచ్చేసి ఇది ఆల్రెడీ పాపప్ అయింది ఈ క్రీమ్ పైన సో మీరు ఏదైనా ఒక వన్ షేడ్ ప్రిఫర్ చేయండి లేకపోతే బనారస్ అయినా బాగుంటుంది లేదు అంటే ఈ క్రీమ్ బేస్డ్ వేసుకొని ఇది ఎట్లాగో ఇది హ్యాండ్స్కి వస్తుంది కదా సో అన్నీ కూడా ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు ఈ బంచెస్ ఎక్కువ అంటే లైక్ ఆల్ ఓవర్ ఉన్నందుకు కూడా ప్రైస్ ఏం ఎక్కువ లేదు అదే సేమ్ ప్యాటర్న్లో మనకి పిస్తా గ్రీన్లో కూడా ఒకటి ఉంది సో ఈ టూ శారీస్ మాత్రమే మీకు కంప్లీట్ తర్వాత ఆల్ ఓవర్ కంప్లీట్ ఈ జరీ వీవింగ్ ఏదైతే ఉందో కంప్లీట్గా వచ్చింది ఏజ్ గ్రూప్ అంటే కూడా నేను చెప్తున్నా కదా బ్లౌజ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఏజ్ గ్రూప్ కైనా దాన్ని బట్టి అది డిఫరెన్స్ తెలుస్తుంది సో ఎవరైనా క్యారీ చేయొచ్చు అండ్ ఇందాకటి బంచెస్ నేను కట్టుకున్న బంచెస్ కూడా వేరు ఇది వేరే బంచెస్ గ్రే కలర్ కాంబినేషన్ మనకి కాపర్ ఇట్లా జరీ వచ్చింది ఏజ్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే చెప్తా బట్ లేదు అన్నీ కూడా మనకి పళ్ళు పాటు వచ్చేవరకు ఇట్లా డల్ యాంటిక్ గోల్డ్ లాగా ఉంది అండ్ సెల్ఫ్ ప్లేంది బ్లౌజ్ వచ్చింది సో కాంట్రాస్ట్ వేసుకోవడానికి చాలా స్కోప్ ఉంది కాబట్టి మంచిగా జాగ్రత్తగా ఏది వరకు కూడా అది వేసుకోలేము కదా బికాస్ ఆ గ్రే పైన వచ్చే పింక్ లేకపోతే ఆరెంజ్ అట్లా అయితే చాలా బ్రైట్గా బాగా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేసుకుంది ఈ బ్లూ కదా మీరు కాల్స్తే ఇంకో బ్లూ దీనికి మాత్రం ట్రై చేయొద్దు దగ్గర ఉన్న కలర్స్ కాకుండా కాంట్రాస్ట్ కలర్స్ అయితే బాగుంటుంది సో నెక్స్ట్ కొంచెం మనకి నియాన్ యెల్లో లేకపోతే లెమన్ యెల్లో ఈ రెండు కలిసినట్టుగా ఉన్న కలర్ పైన వచ్చిన బంచెస్ ఇవి సో అన్నీ కూడా డీసెంట్గా నీట్గా ఉంది ఆఫీస్ వేర్ లేకపోతే బయట క్యాజువల్గా బయట కట్టుకోవడానికి బాగుంది జూట్ అనగానే బాగా ఎట్లా అంటే సమ్మర్కి ఫుల్ ఆగమైతమేమో అనుకుంటాం స్వెట్కి అట్లేం ఉండదు బికాస్ ఇది సాఫ్ట్ టెక్స్చర్ అండ్ పైగా జూట్ చెందేరి ఇది కాబట్టి ఎక్కువ మీకు అట్లా ఉండదు అండ్ ఇందాక చూపించిన కదా ట్రాన్స్పరెంట్ కూడా
ఎక్కువ తక్కువ ఏం లేదు యాక్చువల్ గా పట్టుకుంటే అయితే చాలా లైట్ వెయిట్ ఉంది సారీ బికాజ్ ఈ బోర్డర్ ఇట్లా ఉండడం ఈ మోటివ్స్ వల్ల కొద్దిపాటి బరువు ఉంది అదర్వైస్ అయితే క్యారీ చేసేలాగానే ఉంది ఇది కూడా మంచి బేబీ పింక్ పైన వచ్చింది మనకి మోటివ్స్ వచ్చి ఇట్లా డిఫరెంట్ గా వచ్చాయి సో ఇప్పటిదాకా చూపించిన అన్ని కూడా ఫ్యాబ్రిక్ అంతా ఒకటే తర్వాత ప్రైస్ వచ్చేసి 2950 ఇప్పుడు మీకు చూపించే శారీస్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏజ్ గ్రూప్ అయినా కట్టొచ్చు జస్ట్ నేను చెప్పిన కదా బ్లౌజ్ డిఫరెన్స్ తోటి ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు సాఫ్ట్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ ఇది చూడడానికి మంచి పట్టు లుక్ తోటి చాలా గ్రాండ్ గా ఉంటుంది అండ్ అడిషనల్ గా ఏంటంటే ఈ మోటివ్స్ కూడా మనకి వర్లీ ఆర్ట్ వర్లీది మనం వేస్తుంటాం కదా ఆ టైప్ డిజైన్ అనమాట ఇది కూడా వీవింగ్ ఇట్స్ నాట్ అ ప్రింట్ ఆర్ డిజిటల్ ప్రింట్ కాదు సాఫ్ట్ రాసిల్క్ పైన మనకి మోటివ్స్ వచ్చేసి చాలా స్టైలిష్ గా వచ్చినాయి కాంబినేషన్ వచ్చేసి పీచ్ దానికి కొంచెం కలనేత లాగా అనిపిస్తుంది పీచ్ దానికి మనకి లైట్ రామా గ్రీన్ ఈ ఏజ్ లో కూడా ఈ వర్లీ ఆర్ట్ ది కంప్లీట్ గా డిపిక్ట్ అవుతుంది సో ఇది చూడొచ్చు పైన సైడ్ అండ్ కింద సైడ్ కూడా ఆల్మోస్ట్ ఈ బార్డర్స్ లో మరి పెద్ద పెద్ద బార్డర్స్ కాదు నీట్ గా బాగుంది సో ఇట్లా నీట్ గా చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకోవాలంటే ఇట్లా ఫైవ్ ప్లీట్స్ అట్లా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది పళ్ళు పాటలు కూడా కంప్లీట్ అదే వచ్చింది సో అడిషనల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అండ్ ఆ రామా గ్రీన్ ది ఎడ్జ్ లో కనిపించేది బ్లౌజ్ కి కూడా మళ్ళీ ఈ బార్డర్ రావడం వల్ల మనం ఎడ్జ్ కి ఇట్లా వేసుకోవచ్చు సో ఎల్బో హ్యాండ్స్ కానీ స్లీవ్లెస్ కానీ డిఫరెంట్ టైప్ ఏదైనా ట్రై చేయొచ్చు ప్రైస్ వచ్చేసి 3100 సో 3100 లో సాఫ్ట్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు చూడడం జరుగుతుంది ఫస్ట్ డ్రై వాష్ ఇచ్చిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ సెకండ్ లేకపోతే థర్డ్ టైం అయితే ఇంట్లో వాష్ చేయొచ్చు లైక్ ఎక్కువ మట్టుకైతే ఇది పట్టులాగా యూజ్ చేస్తే ఎక్కువ లైఫ్ ఉంటుంది అదొక్కటి మాత్రం జాగ్రత్తగా చూసుకొని వాడుకోండి నెక్స్ట్ సేమ్ లైక్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ వచ్చేసి బట్ ఒక్కటి ఏంటి డిఫరెన్స్ అంటే ఇది పెద్ద బార్డర్ వచ్చింది సో లెట్ మీ షో యూ ద డిఫరెన్స్ యాజ్ వెల్ మనకి పైన సైడ్ చిన్న బార్డర్ వచ్చింది వర్లీ ఆర్ట్తో పాటు అడిషనల్గా ఈ హట్స్ ఇది కనిపిస్తున్నాయి కదా ఇది ఉంటలేదు ఓకే ఇది అడిషనల్గా హట్స్ ఇది కొంచెం వేరే ఉంది డిజైన్ వచ్చి తర్వాత ఇక్కడ కూడా దగ్గర నుంచి చూపిస్తాను ఇది పెద్ద బార్డర్గా ఉంది ఆల్మోస్ట్ ఒక 6 to 7 inches లోపు ఉంది అండ్ మోటివ్స్ వచ్చేసి ఇట్లా ఉన్నాయి యెల్లోకి మనకి రామా గ్రీన్ కాంబినేషన్ వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి ఈ రామా గ్రీన్ వస్తుంది పళ్ళు పాటలు కూడా అదే వస్తుంది తర్వాత ఇంకేమైనా డిఫరెంట్గా అనిపిస్తే అప్పుడు మాత్రం ఓపెన్ చేద్దాము అప్పటికి మళ్ళీ కట్ చేసి ఓపెన్ చేస్తాం ఓకే నెక్స్ట్ కూడా ఇందాకది యెల్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి టర్మరిక్ యెల్లో అంటాం కదా ఆ టైప్ టెక్స్చర్ తర్వాత దీనిపైన మనకి ఎలిఫెంట్స్ అండ్ ఎవర్ గ్రీన్ మామిడి పిందల డిజైన్ చిన్న బార్డర్ వచ్చింది ఇప్పుడు నేను నా ఒంటి మీద ఉంది కదా అట్లా చిన్న బార్డర్ అటు సైడ్ ఇటు సైడ్ చిన్న బార్డర్ ఉంది మోటివ్స్ వచ్చేసి ఫ్లవర్స్ లాగా వచ్చినాయి ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పాటు కూడా ఇదే వస్తుంది సో సాఫ్ట్ టెక్స్చర్ ఉండడం వల్ల గుళ్ళకి లేకపోతే చిన్న ఫంక్షన్స్ కట్టుకోవాలంటే కూడా మంచి జ్యువెలరీ హెవీగా వేసుకొని కూడా ఇట్లాంటివి క్యారీ చేయొచ్చు తర్వాత మంచి హాఫ్ వైట్ ఇట్లాంటిది చాలామందికి నచ్చుతాయి ఈ కాంబినేషన్స్ మంచి క్రీమ్ బేస్డ్ వచ్చేసి పీచ్ కాంబినేషన్ అండ్ మోటివ్స్ చూస్తుంటే డిఫరెంట్గా ఉన్నాయి సో దీంట్లో కూడా ఏంటంటే మనకి ఈ బార్డర్ అనేది ఈక్వల్గా వచ్చింది కాకపోతే పెద్ద బార్డర్ అంటే 4 to 5 inches ఉంది అబవ్ అండ్ బిలో 4 to 5 inches వరకు ఉండి ఇట్లా ఉంది తర్వాత ఒక్కసారి దీంట్లో పళ్ళు పాట్ చూసి ఒక్కసారి కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది కనిపించే పీచ్ చాలా లైట్ కలర్లో వచ్చిన రామా గ్రీన్ కలర్ ఇది స్క్రీన్కి దగ్గరగా చూపిస్తున్నాను మోటివ్స్ ఒకసారి కేర్ఫుల్గా చూడండి తర్వాత పీచ్ అండ్ కొంచెం బేబీ పింక్ లాగా అనిపిస్తుంది సటిల్గా ఉన్న కలర్స్ చాలా ప్రశాంతంగా చాలా బాగున్నాయి దీనికి మంచిగా జ్యువెలరీ టీమప్ చేస్తే బీడ్స్ లాగా కాంట్రాస్ట్ బీడ్స్ కానీ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ జ్యువెలరీ టీమప్ చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరి చాయిస్ బట్టి వాళ్ళు టీమప్ చేయొచ్చు సాఫ్ట్ రాసిల్క్ ఫ్యాబ్రిక్ ప్రైస్ వచ్చేసి 3100 తర్వాత దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి చాలా లైట్ బేబీ పింక్ దీనికి కూడా ఆల్మోస్ట్ రామా గ్రీన్ లాగానే ఉంది కానీ చాలా లైట్గా ఉంది దీనికి కూడా మోటివ్స్ కానీ బార్డర్ కానీ చాలా దగ్గర నుంచి చూపిస్తాను ఇది కథ ఓకే సో దీంట్లో కూడా ఏంటంటే పైన సైడ్ కొంచెం చిన్నగా ఉంది బార్డర్ ఇది కొంచెం పెద్దగా ఉంది కానీ స్కర్ట్ బార్డర్ అంతా పెద్ద పెద్దగా హడావుడిగా అట్లా లేదు ఎవరైనా క్యారీ చేయొచ్చు ఫ్యాబ్రిక్ వన్స్ డ్రేప్ చేసి కూడా మంచిగా ప్లీట్స్లో ఉండిపోయేలాగా ఫ్యాబ్రిక్ ఇట్లా స్ప్రెడ్ అయితే మీకు ఇచ్చే కన్నా ముందు నేనే చూస్ చేయను మీకు ఇవ్వడం బికాస్ అట్లా ఎవరు కట్టుకుంటున్నారు ముందట్లా ఇంత స్ప్రెడ్ అయిపోతే ఎవరు కట్టుకోవట్లేదు కదా ఎవరికైనా సన్నగా అనిపించాలనిపిస్తుంది కానీ అట్లా ఉన్నదానికంటే ఎక్కువ ఎవరు కనిపించాలనిపిస్తుంది సో లైట్ ప్యారెట్ గ్రీన్కి మనకి పీచ్ వచ్చిన కాంబినేషన్ ఇవి అన్నీ కూడా లేటెస్ట్గా ఏంటంటే ఈ వర్లీ ప్రింట్ కూడా మనకి అంటే వర్లీ ఆర్ట్ అనేది కూడా ఎప్పుడు ఎవర్ గ్రీనే బట్ ఒక్కోసారి చాలా తక్కువ వస్తుంది ఎక్కువ మనం ఫ్లోరల్స్ అవి చూస్తుంటాం కదా సో ఈ ఆర్ట్ రావడం వల్ల ఇంకా మోడర్న్ లుక్ తోటి చాలా బాగుంది ఇక్కడ ఇందులో కూడా అంతే ఈ పైన సైడ్ వచ్చేసి చిన్నగా ఉంది అండ్ ఇట్ సైడ్ బార్డర్ కొంచెం పెద్దగా ఉంది కంపేరిటివ్లీ సో ఎట్లాగో మీకు ఇందాక చూసినట్టుగా పళ్ళు పాట అనేది బ్రాడ్గా అదే ఫుల్ స్ప్రెడ్ అయినట్టుగా మనకి కొంగులో వస్తుంది తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో వస్తుంది సో ఇంకొక షేడ్ వచ్చేసి మనకి పేస్టల్ కలర్లో ఇదే
కాంబినేషన్స్ అన్ని కూడా లైక్ ఆల్మోస్ట్ మనకి ఇట్లా ఇట్లాగే అనిపిస్తుంది బట్ ప్రతి దాంట్లో కూడా గమనిస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఉంది బోర్డర్స్ లో ఏదో ఒకటి డిఫరెంట్ గా రావడం ఇక్కడ కూడా మోటివ్ స్టూడెంట్స్ సర్కిల్స్ లాగా ఈ టైప్ లాగా వచ్చి ఇంకా ఎట్లాగో ఇది లాస్ట్ కదా ఇక్కడ వరకు చూపిస్తాం మరి నాకు బద్ధకం అయిపోయింది అనుకోగలరు ఇదిగో ఇది ఓకే వచ్చేసి మనకి పళ్ళు తర్వాత ఇది అండ్ టెక్స్చర్ అయితే మీకు అస్సలు డౌట్ వద్దు చాలా సాఫ్ట్గా చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏంటో రాసిల్ కంటే ఏంటో లాగా కాదు చాలా బాగుంది అండ్ ఇప్పటివరకు చూపించిన ఈ 8 శారీస్ వచ్చేసి ప్రైస్ 3100 సో ఇంకా ఎట్లాంటి శారీస్ నన్ను రమ్మంటారు చూపించమంటారు అవన్నీ కూడా మీరు చెప్పండి మీ ఫీడ్బ్యాక్ రూపంలో తర్వాత నంబర్స్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఒక్కటి మాత్రం మీరు అస్సలు చేయట్లేదు నాకు చాలా కోపం వస్తుంది మీ మీద అంటే ప్రేమతో కూడా కోప్పడచ్చు కదా దాందే ఉంది మెన్షన్ చేయరు ప్లేస్ మెన్షన్ చేయరు తర్వాత కన్ఫర్మ్గా చెప్పరు తర్వాత నెక్స్ట్ డే వరకు అది హోల్డ్లో పెట్టినాక అడిగి తర్వాత అప్పుడు చెప్పడం వల్ల టైం వేస్ట్ ఎట్లాగో అవుతుంది వేరే క్లయింట్ కూడా నేను ఎస్ఆర్నో చెప్పను ఆమె మళ్ళీ నా మీద కోపం అవుతుంది కదా ఇంకా చెప్పట్లేదు అని చెప్పేసి సో ప్లీజ్ దయచేసి అది కన్సిడర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ